సద్గురు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సద్గురు. దెన్ ఈరోజు శాతవాహన సామ్రాజ్యం గురించి చూద్దాం. ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజులు శాతవాహనులు అని చెప్పేసి తెలుసు. ఇది శాతవాహన సామ్రాజ్యం. ఆనాడే క్రీస్తు పూర్వమే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత అంటే, సో నిజంగానే వీళ్ళు అద్భుతంగా పరిపాలన సాగించినట్లుగా మనకు తెలుస్తుంది. శాతవాహనులు అని అంటున్నాం. శాతవాహనులు, ఈ శాతవాహనులు మరి చూసినట్లయితే శాతవాహనులు అని అన్నాం. వీళ్ళకే శాలివాహన అనే పేరుంది, అదే రకంగా శాతకరణి అని అన్నాం, ఆంధ్ర భృత్యులు అని చెప్పేసి అన్నాం. శాతవాహనులకి ఏమని పేర్లున్నాయి? శాలివాహన. ఈ శాలివాహన అనే పేరు కూడా కనిపిస్తుంది, అదే రకంగా శాతకరణి అనే పేరు కూడా కనిపిస్తుంది. శాతకరణి అని అన్నాం, లేదా వీళ్ళకి ఆంధ్ర భృత్యులు అని అన్నాం. ఆంధ్ర భృత్యులు, భృత్యులు అంటే సేవకులు. వీళ్ళు ఎవరి వద్ద సేవకులుగా పనిచేశారు? మౌర్యుల వద్ద సేవకులుగా పనిచేయడం వల్ల వీళ్ళకు ఆంధ్ర భృత్యులు అని చెప్పేసి అన్నాం. ఇలా ఈ పేర్లన్నీ కూడా వీళ్ళకు ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళ కాలము పురాణాల ప్రకారం మరి చూస్తే మత్స్యపురాణం ఎంతమందిని పేర్కొనేది? 30 మంది పాలకులు ఉన్నారని పేర్కొనడం జరిగింది మత్స్యపురాణం అని చెప్పేసి అన్నాం. ఈ మత్స్యపురాణం మరి చూసినట్లయితే మత్స్యపురాణము అని అన్నాం. ఈ మత్స్యపురాణంగా చూసినట్లయితే 30 మంది పాలకులు ఉన్నారు అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది. ఎంతమంది పాలకులు ఉన్నారంటే 30 మంది పాలకులు ఉన్నారని పేర్కొన్నటువంటిది ఏది అంటే ఈ మత్స్యపురాణము అని చెప్పేసి అంటున్నాం. అదే రకంగా విష్ణు వాయుపురాణాలు గానా తీసుకున్నట్లయితే వీళ్ళు తక్కువ మంది ఉన్నారు, 17 మంది మాత్రమే పరిపాలన చేశారని చెప్పినటువంటిది విష్ణు వాయుపురాణాలు అని అంటున్నాం. కానీ మత్స్యపురాణం ప్రకారం వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 30 మంది పాలకులు ఉన్నారు. వీళ్ళ అధికార చిహ్నం ఏంటి అనేది అన్నాం. అధికార చిహ్నం ఉదయిస్తున్న సూర్యుడు, సింహము, ఇవి అధికార చిహ్నాలు అని చెప్పేసి తెలుస్తుంది. అధికార చిహ్నాలు శాతవాహనుల అధికార చిహ్నంగానా చూసినట్లయితే, సో దేస్ ద శాతవాహనుల కాలం నాటి అధికార చిహ్నాలుగానా చూసినట్లయితే ఓకే అధికార చిహ్నము అని చెప్పేసి అన్నాం. అధికార చిహ్నము, ఈ అధికార చిహ్నంగానా చూసినట్లయితే ఉదయిస్తున్న సూర్యుడు, అదే రకంగా సింహము అని చెప్పేసి అన్నాం. ఉదయిస్తున్న సూర్యుడు మరియు సింహము ఇవి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఉదయిస్తున్న సూర్యము, సింహము ఇవి వీళ్ళ చిహ్నాలుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళ భాష మరి చూసినట్లయితే ప్రాకృత, సంస్కృత, దేశీ భాషలు ఉన్నాయి. అందులో రాజభాష ప్రాకృతం. వీళ్ళ యొక్క రాజభాష మరి చూసినట్లయితే రాజభాష అని అన్నాం. ఈ రాజభాష మరి చూసినట్లయితే ప్రాకృత భాష ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రాకృతము, వీళ్ళ యొక్క భాష ఏది అంటే ప్రాకృతము అని అన్నాం. పండితుల భాష మరి చూసినట్లయితే సంస్కృతం, పండితుల భాష. ఆనాడు ఎక్కువగా మరి పండితులు ఉన్నారని చెప్పేసి అన్నాం. శర్వవర్మ స్వాతంత్ర్య వ్యాకరణ రాశాడు. ఎందులో రాశాడంటే సంస్కృతంలోనే రాయడం జరిగింది. వాత్స్యాయన కామసూత్ర రాశాడు, సంస్కృతంలోనే రాయడం అనేది జరిగింది. ఇలా మరి రాజభాష మరి చూసినట్లయితే ప్రాకృతం అయితే, సో దేస్ పండితుల భాష సంస్కృతం. పండితుల భాష చూసినట్లయితే సంస్కృతము అని చెప్పేసి అని అన్నాం. ఈ సంస్కృత భాషను వాడినట్లుగా తెలుస్తుంది. ఇక ప్రజల భాష మరి చూస్తే దేశీ భాష అన్నాం. ప్రజల భాష, ఈ ప్రజల భాష మరి చూసినట్లయితే, సో దేశ ప్రజల భాష దేశీ అని అంటున్నాం. ఈ దేశీ భాష అని అన్నాం. ప్రజల భాష ఏది అంటే దేశీ భాష అని చెప్పేసి తెలుస్తుంది. ఇలా మరి చూసినట్లయితే వీళ్ళ లాంగ్వేజ్ ఏది అన్నట్లయితే, సో దేశ ప్రాకృత భాష అనేది అధికార భాష అంటున్నాం. లేదంతా ఇక చూసినట్లయితే వీళ్ళ కాలంలో ఉన్నటువంటి వీళ్ళ కాలం ఏది అని చెప్పేసి అని అన్నాం. వీళ్ళ పీరియడ్ ఏంటి అని అన్నట్లయితే వీళ్ళ కాలము పురాణాల ప్రకారం ఒక కాలం అనేది మనకు కనిపిస్తుంది. కాలము అని చెప్పేసి అని అన్నాం. పురాణాల ప్రకారంగా చూసినట్లయితే క్రీస్తు పూర్వం 271 నుంచి క్రీస్తు శకం 174 వరకు వీళ్ళు పరిపాలన చేసినట్లుగా తెలుస్తుంది. క్రీస్తు పూర్వము వీళ్ళు, క్రీస్తు పూర్వం ఎప్పటి నుంచి రావడం జరిగింది? 271 నుంచి వచ్చారు. అదే రకంగా ఎప్పటిదాకా కొనసాగారు? క్రీస్తు శకం సదేశ 174 వరకు కొనసాగడం జరిగింది అని అన్నా. ఇది పురాణాల ప్రకారం అని చెప్పేసి అన్నాం. ఓకే, పురాణాలు అని అన్నాం. మొదటి పురాణం బ్రహ్మపురాణం, చివరి పురాణం బ్రహ్మాండ పురాణం. ఓకే, మొదటి పురాణం బ్రహ్మపురాణం, చివరి పురాణం బ్రహ్మాండ పురాణం, అష్టాదశ పురాణాలు అని అంటున్నాం. అష్ట అంటే 8, దశ అంటే
సో పది అష్టాదశ అంటే 18 పురాణాలు, వీటిని ఎఫ్ఇ పర్గేటర్ అనే అతను ఇంగ్లీష్లో అనువదించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసాను. పురాణాల ప్రకారం ఈ కాలం, శాసనాల ప్రకారం మరి చూస్తే శాసనాలు వీళ్ళ కాలాన్ని క్రీస్తు పూర్వం సదే 235 నుండి క్రీస్తు శకం వీళ్ళు 225 వరకు పరిపాలన చేశారని పేర్కొనడం జరిగింది శాసనాలు అని అన్నాం. ఇక ఇది ప్రారంభమైంది ఎవరితో, ఈ శాతవాహన రాజ్యం అని అన్నట్లయితే శాతవాహన రాజ్యం ప్రారంభమైంది ఎవరితో అంటే శ్రీముఖ శాతవాహన వంశానికి మూల పురుషుడు అని అన్నాం. వంశానికి మూల పురుషుడు సదే శాతవాహనుడు అని అన్నాం. ఈ శాతవాహనుడు మూల పురుషుడు అని చెప్పేసి అని అన్నారు. శాతవాహనుడు మూల పురుషుడు అన్నాడు. రాణి రాజ్య స్థాపన చేసింది ఎవరు అన్నట్లయితే రాజ్య స్థాపన అని అంటున్నాం. ఈ రాజ్య స్థాపన చేసింది మాత్రం శ్రీముఖ శాతవాహన అనే అతను ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఇలా మరి ఇదంతా కూడా సో శాతవాహన సామ్రాజ్యాన్ని కానీ చూసినట్లయితే ఇంత ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకే, సో వీళ్ళ కాలం మరి పురాణాల ప్రకారం చూసినట్లయితే 271 నుంచి క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు శకం 174 వరకు ఉన్నారు. శాసనాల ప్రకారం మరి చూస్తే 235 నుంచి 225 క్రీస్తు శకం వరకు ఉన్నారు. మరి వీళ్ళు మూల పురుషుడు మరి చూసినట్లయితే శాతవాహనుడు, శాతవాహని కుమారుడి శ్రీముఖుడు అని చెప్పేసి అన్నాం. సో ఇలా వీళ్ళు ఎంతమంది మొత్తం పరిపాలన చేశారంటే 30 రాజులు పరిపాలన చేసినట్లుగా చెప్పినటువంటి పురాణమే మత్స్య పురాణం. పురాణాలను ఇంగ్లీష్లో అనువదించినది ఎవరు? ఎఫ్ఇ పర్గేటర్, ఫ్రెడరిక్ ఈడెన్ పర్గేటర్ అనేతను. సో అది పురాణాలను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ బిట్ మనకు. పురాణాలు ఎందుకంటే ఇంగ్లీష్లో అనువదించింది ఎవరు అని కూడా సమ్టైమ్స్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. పురాణాలను ఇంగ్లీష్లో అనువదించింది ఇంగ్లీష్లో అనువదించింది ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. పురాణాలను ఇంగ్లీష్లో అనువదించింది మరి చూసినట్లయితే ఎఫ్ఈ పర్గీటర్ అనే అతను అనువదించినట్లుగా తెలుస్తుంది. పురాణాలు ఎన్ని ఉన్నాయన్నా? అష్టాదశ పురాణాలు. శాసనాలు మరి చూస్తే భారతదేశంలో శాసనాలు మొదటగా వేయించింది అశోకుడు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తులని అన్నాం. అలా కాకుండా దక్షిణ భారతదేశంలో ఆంధ్రుల్లో మరి శాసనాలను వేయించిన మొదటి వాళ్ళు మరి చూసినట్లయితే ఎవరన్నట్లయితే ఇట్ ఈ శాతవాహనులు అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా మరి ఇదంతా కూడా సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నాం. ఇక పాలకులు ఎంతమంది అంటున్నాం, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇదంతా చూసాం. వీళ్ళు ఆంధ్రలోని చెప్పింది ఆర్జీ భండార్కర్, బర్జెస్, గుత్తి వెంకటరావు, మారేమండ రామారావులు వీళ్ళు ఆంధ్రులు అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఆంధ్రులు అని చెప్పేసి పేర్కొన్నట్లుగా సో తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. అదే రకంగా మరి సదేస్ వివి మిరాషి విదర్భ అని పేర్కొనడం జరిగింది. సుక్తాంకర్ మరి చూస్తే కర్ణాటక అని పేర్కొనడం జరిగింది. శ్రీనివాస అయ్యంగార్, జోగేల్కర్లు వీళ్ళు మహారాష్ట్ర వాసులు అని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. జోగేల్కర్, శ్రీనివాస అయ్యంగార్లు ఏమని అన్నారంటే వీళ్ళది మహారాష్ట్ర ప్రాంతం వరకు వెళ్ళారు కాబట్టి, అందువల్ల వీళ్ళ రాజ్యం మహారాష్ట్ర వరకు ఉంది కాబట్టి సో వీళ్ళు మహారాష్ట్ర వాసులు అని చెప్పేసి పేర్కొన్నట్లుగా మనకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. వీళ్ళది మహారాష్ట్ర అని చెప్పేసి అన్నాం అంటే ఇక్కడ దాకా వీళ్ళు వెళ్ళినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఎక్కడి వరకు వెళ్ళారు వీళ్ళు అన్నట్లయితే సో దేశ మహారాష్ట్ర ప్రాంతం గుజరాత్ వరకు, పుష్కర్ వరకు వెళ్ళారు అని అన్నాం. వీళ్ళ రాజ్యం అది అతిపెద్ద సామ్రాజ్యంగా గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నార్త్ సౌత్ మనం చూసినట్లయితే నార్త్ అండ్ సౌత్ మరి చూస్తే నార్త్ లో వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళడం జరిగింది, నార్త్ లో వీళ్ళు పుష్కర్ వరకు వెళ్ళారు. రాజస్థాన్ లో ఉన్నటువంటి పుష్కర్ అని చెప్పేసి అన్నాం, ఇక్కడ దాకా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. సదరన్ పీరియడ్ లో మరి చూస్తే సౌత్ రీజియన్ అని చెప్పేసి అంటున్నాం. ఈ సౌత్ రీజియన్ మరి చూసినట్లయితే తమిళనాడులోని కడలూరు వరకు రాజ్య స్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇక్కడేమో బే ఆఫ్ బెంగాల్ అని అంటున్నాం. ఈస్టర్న్ సైడ్ మరి చూస్తే బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం వరకు బే ఆఫ్ బెంగాల్ వరకు వీళ్ళు రాజ్య స్థాపన చేసినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మరి చూస్తే సదేస్ అరేబియన్ సీ వరకు అని చెప్పేసి అన్నా, వెస్టర్న్ అదర్వైజ్ వనవాసి అని చెప్పేసి అన్నాం. అరేబియన్ సీ వరకు వీళ్ళు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా సో వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి అన్నాం. అతిపెద్ద సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో శాతవాహనులు పెద్ద సామ్రాజ్యం నిర్మాతలుగా పేరుగాంచినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి వీళ్ళ రాజ్యం మరి శాతవాహన ఎంపైర్ మరి చూస్తే
తూర్పు వైపున ఎక్కడ దాకా? బెంగాల్ బంగాళాఖాతం వరకు ఉంది. ఈ పశ్చిమాన మరి చూసినట్లయితే ఎక్కడ దాకా? అరేబియా సముద్రం వరకు వీళ్ళు రాజ్య స్థాపన చేశారు. అదే రకంగా ఉత్తరాన పుష్కర్ రాజస్థాన్ వరకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఇక తమిళనాడు కడలూరు వరకు వచ్చారు. ఇలా అతిపెద్ద సామ్రాజ్య నిర్మాతలుగా వీళ్ళు పేరుగాంచడం జరిగింది అని చెప్పేసి ఏని అన్నాం. అధికార చిహ్నాలేంటి? ఉదయిస్తున్న సూర్యుడు, సింహము. భాష ప్రాకృతం, అధికార భాష ప్రాకృతం అయితే పండితుల భాష సంస్కృతం, ప్రజల భాష దేశీ అని చెప్పేసి అన్నాం. ఇలా ఇవన్నీ కూడా యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి అన్నాం. ఇక పాలకులు మరి చూసినట్లయితే మొదటి వాడు ఇందులో వంశానికి వంశకర్త ఎవరు అన్నట్లయితే మూల పురుషుడు ఎవరు అంటే శాతవాహనుడు అని అన్నాం. ఈ మూల పురుషుడు శాతవాహనుల మూల పురుషుడు అని చెప్పేసి అంటున్నాం. ఈ మూల పురుషుడు కనుక చూసినట్లయితే మూల పురుషుడు అని అన్నాం. మూల పురుషుడు శాతవాహనుల మూల పురుషుడు మరి చూసినట్లయితే మూల పురుషుడు కనుక చూసినట్లయితే ఓకే ఈ శాతవాహనుల యొక్క మూల పురుషుడు అని చెప్పేసి అన్నాం. శాతవాహనుడు అనే అతను మూల పురుషుడు, శాతవాహనుడు అని అంటున్నాం. మూల పురుషుడు ఎవరంటే శాతవాహనుడు, మూల పురుషుడు అన్నాం. ఈ శాతవాహనుడి కుమారుడే శ్రీముఖుడు, శ్రీముఖ శాతవాహన అని చెప్పేసి అన్నాం. మనం ఫస్ట్ క్యారెక్టర్ అన్ని చూడాలి, శ్రీముఖ శాతవాహన గురించి చూడాలి. శ్రీముఖ శాతవాహన ఇతని కుమారుడే శ్రీముఖ శాతవాహన, మొదటివాడు, శాతవాహన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిన వాడు శ్రీముఖుడు. వీళ్ళ కాలం మనకు అవసరం లేదు, ఎందుకంటే పురాణాలు ఒక రకంగా చెప్తే శాసనాలు మరి ఒక రకంగా పేర్కొనడం జరిగింది. అందువల్ల వీళ్ళ పీరియడ్తో మనకు అవసరం లేదు. మొదటి వాడు ఎవరంటే శ్రీముఖుడు. ఈ శ్రీముఖ శాతవాహన రాజధాని ప్రతిష్టానపుర. రాజధాని ఏమిటి? రాజధాని అని అంటున్నాం. ఈ రాజధానిని దేనిగా చేసుకుని పరిపాలన చేశాడు? ప్రతిష్టానపుర. ఈ ప్రతిష్టానపురను రాజధానిగా చేసుకొని పరిపాలన చేసినటువంటి ఘనత ఇతడిది అని చెప్పేసి అన్నాం. శ్రీముఖుని రాజధాని ప్రతిష్టానపుర, రాజభాష ప్రాకృతం, సంస్కృత భాష పండితుల భాష ఉన్నట్లుగా తెలుస్తుంది అన్నాం. ఇతనికి మరి శ్రీముఖునికి ఏమని అన్నారంటే చిముకాని, ఇతనికి చిముకాని, చిముకాని, శ్రీముఖాని, శ్రీముఖ అని, చిముకాని, సిప్రుకాని, సిప్రుకాని, అదే రకంగా సింధుక అని, సింధుక అని. ఓకే ఇవన్నీ పేర్లు. బలిపుచ్చక, బలిపుచ్చక అని, బలిపుచ్చక, బలిపుచ్చక అని, ఈ పేర్లన్నీ కూడా మరి కనిపిస్తున్నాయి. ఇతనికి చిముక, శ్రీముఖ, సిప్రుక, సింధుక, బలిపుచ్చక, ఈ పేర్లన్నీ కూడా మనకు ఇతనికి కనిపిస్తున్నాయి అని చెప్పేసి అన్నాం. ఈ శ్రీముఖ శాతవాహనకి ఇవన్నీ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఇందులో మొదటి వాడు వంశాన్ని రాజ్య స్థాపన చేసిన ఘనత ఇతడిది అని చెప్పేసి అన్నాం. మరి ఈ శ్రీముఖుడు ఎవరి సమకాలికుడు, ఎవరి యొక్క సమకాలికుడు అని చెప్పేసి అని అన్నాం. ఈ సమకాలికుడు ఎవరి సమకాలికుడు అంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుని యొక్క సమకాలికుడు అని తెలుస్తుంది. అశోకుని సమకాలికుడు అని చెప్పేసి అన్నాం. గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుని యొక్క సమకాలికుడు అని చెప్పేసి అన్నాం. డిసి సర్కార్ అభిప్రాయం ప్రకారం, డిసి సర్కార్ చరిత్రకారుడైనటువంటి ఈ డిసి సర్కార్, డిసి సర్కార్ అని అన్నాం. ఈ డిసి సర్కార్ అభిప్రాయం ప్రకారం మరి చూస్తే అశోకుడు ఈ శాతవాహన చక్రవర్తి అయిన మొదటివాడైనటువంటి శ్రీముఖునికి రాయా అనే బిరుదునిచ్చినట్లుగా తెలుస్తుంది. ఇతనికి ఏమని బిరుదునిచ్చాడంటే డిసి సర్కార్ ప్రకారం మరి అశోకుడు ఇచ్చిన బిరుదు రాయా. ఎవరికి? శ్రీముఖునికి అశోకుడు ఇచ్చినటువంటి బిరుదు రాయా అని చెప్పేసి అలా మనకు తెలియడం అనేది జరుగుతుంది. మొదటి వాడు ఎవరన్నట్లయితే శ్రీముఖ శాతవాహన అని చెప్పేసి అన్నాం. మరి ఇతనికి ఏమని పేర్లు ఉన్నాయంటే దేశ్ బిరుదు ఏముంది అంటే రాయా అనే బిరుదు ఉన్నట్లుగా తెలుస్తుంది. చిముక, శ్రీముఖ, సిప్రుక, సింధుక, బలిపుచ్చక ఇట్లా అనేక బిరుదులని కూడా ఇతనికి ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. నంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక చూసినట్లయితే ఈ శ్రీముఖ శాతవాహన ఇందులో మొదటివాడు అని చెప్పేసి అని అన్నాం. ఈ శ్రీముఖ శాతవాహన కాలంలో జరిగిన సంఘటనలు కానీ చూసినట్లయితే ఈ శ్రీముఖ శాతవాహన ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడని అన్నాం. ఇతని యొక్క నాణ్యాలు ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయి మనకు? ఇతని యొక్క నాణ్యాలు అని అంటున్నాం. ఇతడు వేసినటువంటి నాణ్యాలు మనకు అనేక ప్రాంతాల్లో లభ్యమైనట్లుగా తెలుస్తుంది. కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మున్లగుట్ట, అదే రకంగా కోటిలింగాల మునులగుట్ట ప్రాంతంలో లభ్యమయ్యాయి. మునుల
గుట్ట అని చెప్పేసి అని అన్న, కరీంనగర్ ప్రాంతంలోని ముల్లగుట్ట. అదే రకంగా మరి చూసినట్లయితే కోటిలింగాల, కోటిలింగాల ప్రాంతంలోను, కోటిలింగాల ఈ ప్రాంతంలో లభ్యమయ్యాయి. అదే రకంగా మెదక్ ప్రాంతంలోని కొండాపూర్లో లభ్యమైనట్లుగా తెలుసు. మెదక్లోని కొండాపూర్ అని చెప్పేసి అని అన్న, ఈ కొండాపూర్ ప్రాంతంలో కూడా లభ్యమైనట్లుగా తెలుస్తుంది అని అన్న. ఇతని యొక్క నాణ్యాలు, ఓకే, ఎవరి నాణ్యాలు ఇవి అని అంటున్నాం. సో దిస్ మొదటి వాడైనటువంటి శ్రీముఖ శాతవాహని నాణ్యాలు అని చెప్పేసి అన్నాం. ఏ ప్రాంతంలో లభ్యమయ్యాయంటే ఈ ప్రాంతాల్లో అంతా కూడా లభ్యమైనట్లుగా మనకు తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. సో దిస్ ఈ నాణ్యాలన్నీ కూడా లభ్యమయ్యాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో దిస్ శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి ఈ నాణ్యాలు అని చెప్పేసి అంటున్నాం. ఇవన్నీ కూడా లభ్యమయ్యాయి అని చెప్పేసి సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్. సో ఇక మరి చూసినట్లయితే సో ఇతని కాలంలో ఉన్నటువంటి సో అంశాలుగా మనం చూసినట్లయితే సో దిస్ శ్రీముఖ శాతవాహన మొదట. సో ఈ శ్రీముఖ శాతవాహన అని చెప్పేసి అంటున్నాం. ఈ శ్రీముఖ శాతవాహన మొదట, ఈ శ్రీముఖ శాతవాహన మొదట మరి జైన మతాన్ని ఆదరించినట్లుగా తెలుస్తుంది. జైనిజం అని చెప్పేసి అన్నాం. జైన మతాన్ని ఆదరించాడని, ఆ తర్వాత ఇతడు వైదిక మతాన్ని ప్రారంభించి వైదిక మతాన్ని ఆదరించాడని తెలుస్తుంది. ఇతడు మొదట జైన మతావలంబి, జైన మతాన్ని, ఈ జైన మతాన్ని ఆదరించినట్లుగా అంటే అవలంబించినట్లుగా పాటించినట్లుగా తెలుస్తుంది. ఈ జైన మతాన్ని ఆదరించాడన్నాం. మరి ఇతనికి జైన మతాన్ని ప్రోత్సహించినటువంటి గురువు ఎవరు అంటే కాలకసూరి అనే అతను. ఈ కాలకసూరి అనేటువంటి గురువు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాలకసూరి, ఈ కాలకసూరి అనేటటువంటి గురువు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ కాలకసూరి అనే జైనమత గురువు వల్ల ఇతడు మరి సో ఇదంతా కూడా అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, జైనమతాన్ని పాటించాడని చెప్పేసి అని అన్నాం. అదే రకంగా మరి చూసినట్లయితే తర్వాత ఇతడు ఆ తర్వాత వైదిక మతాన్ని పాటించడం జరిగింది అని అన్నాం. వైదిక మతాన్ని ఇతడు వైదిక మతాన్ని పాటించినట్లుగా తెలుస్తుంది. సో మరి చూసినట్లయితే వైదిక మతాన్ని పాటించడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూసినట్లయితే శ్రీముఖ శాతవాహన ఇందులో మొదటివాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఇతని నాణ్యాలు లభ్యమయ్యాయి అని చెప్పేసి అంటున్నాం. కోటిలింగాల, కొండాపూర్ ప్రాంతాల్లో ఇతని యొక్క నాణ్యాలన్నీ కూడా లభ్యమయ్యాయి అని చెప్పేసి అన్నాం. శాతవాహనుల కాలంలో అనేక నాణ్యాలన్నీ కూడా లభ్యమయ్యాయి. సో ఈ ప్రాంతాల్లోనే కాకుండా ఇతని నాణ్యాల వరకైతే కోటిలింగాల, కొండాపూర్, ముల్లగుట్ట ఈ ప్రాంతాల్లో అంతా కూడా, ధూళికట్ట ఈ ప్రాంతాల్లో మనకు కనిపిస్తున్నాయి. ఓకే, సో ముఖ్యంగా కోటిలింగాల, కొండాపూర్ ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి అని చెప్పేసి అంటున్నాం. అలా కాకుండా శాతవాహనుల నాణ్యాలు అనేక ప్రాంతాల్లో లభ్యం కావడం అనేది జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఓకే, సో దాట్ మళ్ళీ చూస్తాం. సో ఈ విధంగా మరి చూస్తే ఈ నాణ్యాల పైన రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ నాణ్యాలు మరి చూసినట్లయితే రణగోభద్ర, ఈ నాణ్యాల పైన రణగోభద్ర అని, అదే రకంగా రణ గోస్వామి అనే పేర్లు కూడా మరి ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రాకృత భాషలో మరి చూస్తే రణగోభద్ర అని, రణగోస్వామి అనే పేర్లు కూడా మనకు కనిపిస్తున్నాయి అని చెప్పేసి అని అన్నాం. ఇలా మరి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. శ్రీముఖ శాతవాహని కాలంలో మరి రాఠీకులతో స్నేహ సంబంధాలు ఏర్పాటు చేశాడని, రాఠీకుల రాకుమార్తె మహారాష్ట్ర పాలకుడైనటువంటి త్రాణకైరో, ఈ త్రాణకైరో కుమార్తెను తన కుమారునికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. త్రాణకైరో అని అన్నాం. ఈ మహారాష్ట్ర పాలకుడైన త్రాణకైరో కుమార్తె నాగనిక, ఈ నాగనికను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా తెలుస్తుంది. ఇతని కుమారుడే మొదటి శాతకర్ణి అని అన్నాం. మొదటి వాళ్ళలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినవాడు, తొలి శాతవాహనులో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినవాడు ఈ నాగనికను వివాహం ఆడినటువంటి మొదటి శాతకర్ణి అని చెప్పేసి అంటున్నాం. మొదటి శాతకర్ణి. సో ఈ మొదటి శాతకర్ణి మరి నాగనిక భర్త అని చెప్పేసి అన్నాం. ఇలా సో మరి ఇదంతా కూడా ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ హావ్ టు రిమెంబర్. ఓకే, మొదట ఇతడు జైన మతావలంబి అని అంటున్నాం. ఆ తర్వాత మరి ఇతడు చూసినట్లయితే సో వైదిక మతాన్ని ఆదరించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా మరి చూస్తే ఇతనికి ఎవరి పేర్లు ఉన్నాయి, చిముక, శ్రీముఖ, సింధుక, బలిపుచ్చక ఈ పేర్లన్నీ కూడా ఉన్నాయి. ఇతని నాణ్యాల పైన మరి ఏం కనిపిస్తున్నాయంటే రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎవరి బోధనల వల్ల ఇతడు జైన మతాన్ని ఆచరించాడు, ఇతని యొక్క జైన మత గురువు ఎవరంటే కాలకసూరి అనే అతను ఇతని యొక్క జైన మత గురువు, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే
మనకు దాదాపుగా చాలా పుస్తకాల్లో ఇది కనిపించదు. ఇతని గురువు ఎవరు అని చెప్పేసి కనిపించదు. జైనమత గురువు అంటే ఇతను జైనమతావలంబి మొదట, మరి తర్వాత వైదిక మతమనం. జైనమతాన్ని ఎవరి బోధనలు లేదా జైనమత గురువు ఎవరున్నారు ఆనాడు ఇతని కాలంలో అన్నట్లయితే దేశ కాలక సూరి అని చెప్పేసి అని అన్నాం. దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. తర్వాత మరి అశోకుడు ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటి అని చెప్పేసి డీసీ సర్కార్ పేర్కొన్నాడు. అదేంటి, రాయా అనే బిరుదును ఇచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. రాయా అనే బిరుదును ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఇలా సో దాట్స్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పేసి అన్నాం. శాతవాహన రాజ్యం ఎక్కడ దాకా వెళ్ళింది అని చెప్పాం. ఓకే, ఇది ఉత్తరాన పుష్కర్ వరకు, దక్షిణాన కడలూరు వరకు, తూర్పు వైపున మరి చూస్తాయి బంగాళాఖాతం వరకు, అదే రకంగా ఇక్కడ చూస్తాయి. సో అదే అరేబియన్ సీ వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఇలా మొదటి వాడు ఎవరన్నట్లయితే ఇతడు శ్రీముఖ శాతవాహన. ఇతని కుమారుడు చిన్నవాడైనందున అంటే ఇంకా పరిపాలనలో దక్షత ఇవన్నీ రాలేదు కాబట్టి ఇతను ఏమని కోరాడు, శ్రీముఖ శాతవాహన ఏమని కోరాడు అన్నట్లయితే ఇతని తమ్ముడు కృష్ణుని రాజ్యానికి రావాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తుంది. అందువల్ల ఇతని తమ్ముడు రాజ్యానికి రావడం జరిగింది అని చెప్పేసి ఏని అన్నాం. ఇతని తమ్ముడైనటువంటి సో దేస్ ఇతని తమ్ముడు మరి రాజ్యానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. సో ఈ శ్రీముఖ శాతవాహన నాణ్యాలు మరి చూసినట్లయితే అంటే శాతవాహనుల కాలంలో ఈ నాణ్యాలన్నీ ఉన్నాయని చెప్పేసి అన్నాం. శాతవాహనుల కాలంలో ఈ నాణ్యాలు మరి చూసినట్లయితే శాతవాహనుల కాలంలో సో మరి నాణ్యాలు గన మనం చూసినట్లయితే ఈ నాణ్యాలన్నీ అని చెప్పేసి అంటున్నాం. ఈ నాణ్యాల పైన అనేక గుర్తులన్నీ కూడా కనిపిస్తున్నాయన్న శాతవాహనుల నాణ్యాలు మరి సో ఏ దీంతో వేశారు శాతవాహనుల నాణ్యాలను, ఈ నాణ్యాలు ఏమైతే ఉన్నాయో శాతవాహన నాణ్యాలు అని చెప్పేసి అన్నాం. ఈ నాణ్యాలు అని అన్నాం శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు. ఈ శాతవాహనుల కాలం నాటి నాణ్యాలు మరి చూసినట్లయితే అనేక నాణ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో వీళ్ళ నాణ్యాల పైన అనేక గుర్తులు ఉన్నాయి. ఏం నాణ్యాలు ఉన్నాయి వీళ్ళ కాలంలో? బంగారు నాణ్యం అనేది ఉంది, బంగారు నాణ్యము అని చెప్పేసి అని అన్నా. ఈ బంగారు నాణ్యాన్ని సువర్ణ అని పిలిచారు. బంగారు నాణ్యానికి ఏమని పేరు? సువర్ణ అని చెప్పేసి అని అన్నారు. బంగారు నాణ్యం సువర్ణగా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. సువర్ణ బంగారు నాణ్యం ఏది ఉంది? సువర్ణ. వెండి నాణ్యం మరి చూసినట్లయితే వెండి నాణ్యము అని అన్నాం. సో వెండి నాణ్యాన్ని కార్షపణ అని అన్నాం. కార్షపణ ఈ 35 కార్షపణలు అయితే ఒక వెండి నాణ్యంగా దీన్ని పేర్కొనడం అనేది జరిగింది అని చెప్పేసి అన్నాం. 35 కార్షపణలు అయితే ఒక వెండి నాణ్యం. ఇక సీసముతో కూడా వీళ్ళు నాణ్యాలు వేశారు. సీసముతో కూడా నాణ్యాలు వేశారు. అదే రకంగా పొటిన్తో కూడా నాణ్యాలు ముద్రించినట్లుగా తెలుస్తుంది. ఈ పొటిన్ అనేది ఏంటి అంటే కాపర్ ప్లస్ టిన్ అని అన్నాం. కాపరు టిన్ రెండు మిక్స్ అయినటువంటిది సో పొటిన్ అని చెప్పేసి అన్నాం. అలా సో ఈ నాణ్యాలన్నీ డిఫరెంట్ కాయిన్స్ అన్ని మీరు చూస్తారు. ఇందులో మరి ఏం సింబల్స్ ఎక్కువగా సో వేశారు? ఓడముద్ర కలిగిన నాణ్యాలు వేయడం జరిగింది. అదే రకంగా ఏనుగు చిహ్నాలు ఉన్నటువంటిది, గుర్రము చిహ్నం ఉన్నటువంటిది, ఎద్దు చిహ్నం ఉన్నటువంటిది, తర్వాత ఉజ్జయిని చిహ్నం ఉన్నటువంటిది, ఎంట్రన్స్ గేట్. సో ఇదేమో ఏనుగు చిహ్నం ఉన్నటువంటి నాణ్యం అని చెప్పేసి అన్నాం. మొదటి శాతకర్ణి వేయించినటువంటి నాణ్యం అని చెప్పేసి తెలుస్తుంది. ఇలా అనేక చిహ్నాలు కలిగినటువంటి నాణ్యాలన్నీ కూడా విడుదల చేసినటువంటి ఘనత ఎవరిది అంటే ఈ శాతవాహనులది అని చెప్పేసి అన్నాం. అంటే టెక్నాలజీ అనేది తెలుసు. నాణ్యాలు ఏ రకంగా అంటే మట్టిలో నుంచి బంగారాన్ని ఏ రకంగా వేరు చేయాలి, సువర్ణ బంగారు నాణ్యాన్ని విడుదల చేశారనే దానికి మనం చూసినట్లయితే సమాజం అనేది ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉంటేనే బంగారు నాణ్యాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది, వెండి నాణ్యాలు ఇవ్వడానికి సాధ్యమవుతుంది. అంటే మట్టిలో నుంచి దాన్ని వేరు చేసే ప్రక్రియ అనేది వీళ్లకు తెలుసు. అంటే టెక్నాలజీ అనేది అప్పటికీ వీళ్లకు తెలుసు అనే విషయం మనకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ రకంగా మరి శ్రీముఖ శాతవాహనుల కాలంలో నుంచి నాణ్యాల విడుదల అనేది మొదలైంది అని చెప్పేసి అన్నాం. నాణ్యాలను ఏమని అన్నాం? బంగారు నాణ్యం సువర్ణ, వెండి నాణ్యం కార్షపణ, 35 కార్షపణలు అయితే ఒక సువర్ణ అని అన్నాం. తర్వాత వీళ్ళు సీసంతో కూడా విచ్చారు. పొటిన్ అంటే కాపర్ ప్లస్ టిన్ అని అంటున్నాం. పొటిన్ అంటే ఏదంటే వన్ ఈస్ కాపర్ అని అంటున్నాం, ప్లస్ టిన్, ఈ రెండు మిక్స్ చేసి ఇచ్చినటువంటిదే పొటిన్తో నాణ్యాలని అన్నాం. ఇలా సో ఇవన్నీ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది నాణ్యాలు అని అన్నాం. ఇలా సో నీకు ఒక ఐడియా అనేది రావడం కోసం మరి చూసినట్లయితే యూ కెన్ గెట్ సమ్ ఐడియా. దీంట్లో ఇవన్నీ కూడా ఇలా నాణ్యాలన్నీ వేసినట్లుగా తెలుస్తుంది శాతవాహనులు అని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఇతని నాణ్యాలు మరి ఎక్కడ లభ్యమయ్యాయని అంటున్నాం. ఇతని యొక్క నాణ్యాలు కోటిలింగాల, ముఖ్యంగా పండాపూర్ ఈ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి అని చెప్పేసి అంటున్నాం. ఇలా సో దాట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ హావ్ టు రిమెంబర్ అని చెప్పేసి అని అన్నాం. ఇక ఇతని తర్వాత శ్రీముఖుని సోదరుడు రాజ్యానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. శ్రీముఖుని సోదరుడైనటువంటి ఇతను రాజ్యానికి రావడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఈ శ్రీముఖుని సోదరుడైనటువంటి కృష్ణ శాతవాహన ఇందులో రెండవ వాడు.
కృష్ణ శాతవాహన, ఈ కృష్ణ శాతవాహన లేదా ఇతనికి కన్హ శాతవాహన అని చెప్పేసి పిలిచారు. కన్హ శాతవాహన అని అన్నారు. కృష్ణ శాతవాహన లేదా ఇతనికి కన్హ శాతవాహన అని చెప్పేసి అని అన్నాం. ఓకే, ఇతడు రెండవ వాడు. ఇతడు వేయించినటువంటి శాసనమే నాసిక్ శాసనం. మొదటగా శాసనాన్ని వేయించినవాడు శాతవాహనుల్లో నాసిక్ శాసనము అని చెప్పేసి అంటున్నాం. ఈ నాసిక్ శాసనాన్ని వేయించినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఈ నాసిక్ శాసనం అనేది వేయించినట్లుగా తెలుస్తుంది ఇతడు అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, ఈ నాసిక్ అనే శాసనాన్ని వేయించడం జరిగింది. ఇతను వేయించినటువంటి శాసనం మరి చూసినట్లయితే నాసిక్ అని అన్నాం. ఈ కృష్ణ శాతవాహన, కృష్ణ శాతవాహన, కృష్ణ శాతవాహన వేయించిన శాసనమే నాసిక్ అనేటటువంటి శాసనాన్ని వేయించడం జరిగింది అని చెప్పేసి అన్నాం. ఈ నాసిక్ శాసనం అనేది వేయించాడు. నాసిక్ వరకు రాజ్యాన్ని, మహారాష్ట్ర ప్రాంతంలోని నాసిక్ వరకు రాజ్యాన్ని వ్యాప్తి చేసిన ఘనత ఇతడిది అని చెప్పేసి తెలుస్తుంది. ఎక్కడ దాకా వ్యాప్తి చేశాడు? నాసిక్ వరకు వ్యాప్తి చేసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇతని కాలంలో మహారాష్ట్ర ప్రాంతం వరకు కూడా రాజ్య విస్తరణ అనేది జరిగినట్లుగా తెలుస్తుంది. ఇతడు కన్హేరి, అదే రకంగా నాసిక్లో విహారాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నా. విహారాలన్నీ ఏర్పాటు చేశాడు బౌద్ధుల కోసం. బౌద్ధులకు, ఈ బౌద్ధులకు ఇతడు నాసిక్లోను అదే రకంగా కన్హేరిలో ఈ విహారాలు ఏర్పాటు చేసినట్లుగా తెలుసు. బౌద్ధులకు విహారాలు ఏర్పాటు చేసిన ఘనత ఈ కృష్ణ శాతవాహనుడిది అని చెప్పేసి అన్నాం. నాసిక్ కన్హేరి ప్రాంతాల్లో బౌద్ధుల కోసం విహారాలు ఏర్పాటు చేసిన ఘనత ఇతడిది అని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇతడి కాలంలోనే ఆంధ్రదేశంలోకి భాగవత మతం అనేది ప్రవేశించింది. ఇతడి కాలంలో భాగవత మతం, భాగవత, ఈ భాగవత మతము అనేది ఆంధ్రదేశానికి ప్రవేశించింది అని చెప్పేసి అన్నాం. భారతదేశంలో భాగవత మతం అనేది ఉంది అని చెప్పేసి హెలియోడోరస్ వేయించిన బెస్నాగర్ అనే శాసనం కూడా తెలియజేసింది. భారతదేశంలో భాగవత మతం ఉంది అని హెలియోడోరస్ అని అంటున్నాం. ఈ హెలియోడోరస్ అని అన్నాం బెస్నాగర్ అనేటటువంటి శాసనం. బెస్నాగర్ అనే శాసనం అనేది కూడా తెలియజేస్తుంది. భాగవత మతాన్ని ప్రవేశపెట్టింది శ్రీకృష్ణుడు అని చెప్పేసి తెలుస్తుంది. దీన్ని ప్రవేశపెట్టిన వాడు శ్రీకృష్ణుడు అని చెప్పేసి అన్నాం. ప్రధాన పాత్ర మహాభారతంలో మరి చూసినట్లయితే ప్రధాన పాత్ర పోషకుడు శ్రీకృష్ణుడు అన్నాం. మహాభారతాన్ని రాసింది వేద వ్యాసుడు అని చెప్పేసి అన్నాం. మహాభారతానికి మరి ఒక పేరు జయ పంచమ వేదము అని చెప్పేసి అన్నారు, లేదా జయ సంహిత అని కూడా అన్నారు. పంచమ వేదము అని అన్నారు మహాభారతాన్ని, జయ సంహిత అని చెప్పేసి అని అన్నారు. మహాభారతం, ఈ మహాభారతము అంటున్నాం. మరి యొక్క పేరు ఏమిటంటే జయ సంహిత. ఈ జయ సంహిత అని చెప్పేసి అన్నాం. జయ సంహిత అనేది దీనికి పేరు ఉన్నట్లుగా తెలుసు. జయ సంహిత అని చెప్పేసి అన్నాం. ఓకే, జయ సంహిత అని చెప్పేసి పేరున్నట్లుగా తెలుసు దీనికి. ఈ జయ సంహిత అని చెప్పేసి అని అన్నాం. ఓకే, దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఐ హావ్ టు రిమెంబర్. ఇక చూసినట్లయితే దిస్ మహాభారతంలో 18 పర్వాలు అని చెప్పేసి అన్నాం. ఓకే, 18 పర్వాలు ఉన్నాయి మహాభారతంలో. ఈ మహాభారతంలో మరియు ఈ ఆంధ్రులు ఎవరి పక్క పోరాటం చేశారు? పాండవుల వైపు ఉన్నారా, కౌరవుల వైపు ఉన్నారా అన్నట్లయితే వీళ్ళు కౌరవుల వైపు పోరాటం చేసినట్లుగా తెలుస్తుంది. పాండవుల వైపు, పాండవుల పక్క కాకుండా వీళ్ళు కౌరవుల పక్క ఆంధ్రులు. ఓకే, శాతవాహనులు లేదా ఆంధ్రులు అని చెప్పేసి అన్నాం. శాతవాహనులు లేదా ఆంధ్రులు ఎవరి పక్క ఉన్నారన్నట్లయితే కౌరవుల పక్క ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ కౌరవుల పక్క ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా మరి చూసినట్లయితే కృష్ణ శాతవాహన కాలంలో భాగవత మతం అనేది ప్రవేశించింది అని చెప్పేసి అన్నాం. భాగవత మతాన్ని ప్రవేశపెట్టినవాడు శ్రీకృష్ణుడు. ఈ శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టిన మతమే ఈ భాగవత మతము అని చెప్పేసి అంటున్నాం. శ్రీకృష్ణుడు ప్రవేశపెట్టినటువంటిది అని చెప్పేసి అన్నాం. ఓకే, భాగవత మతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే శ్రీకృష్ణుడు. ఇలా మరి రెండవ వాడు ఎవరన్నట్లయితే కృష్ణ శాతవాహన అని చెప్పేసి అంటున్నాం, లేదా ఇతనికి కన్హ శాతవాహన,
నాసిక్లోను కన్హేరిలోను బౌద్ధులకు విహారాలు నిర్మాణం చేసి ఇచ్చినవాడు ఇతడని అన్నాం. భాగవత మతం ఇతని కాలంలోనే ప్రవేశించింది. భాగవత మతాన్ని ప్రవేశపెట్టింది శ్రీకృష్ణుడు. భారతదేశంలో భాగవత మతం ఉంది అని తెలియజేసిన మరొక శాసనం మరి చూస్తే హెలియోడోరస్ అనే అతను వేయించినటువంటి బెస్నాగర్, ఈ బెస్నాగర్ అనే శాసనం కూడా తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా సెకండ్ రూలర్ మరి చూసినట్లయితే ఇదే కృష్ణ శాతవాహన అన్నాం. తర్వాత ఇందులో మొదటి వాళ్లలో తొలి శాతవాహనలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు మొదటి శాతకర్ణి అని అంటున్నాం. మొదటి శాతకర్ణి, ఈ మొదటి శాతకర్ణి సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. మొదటి శాతకర్ణి, ఈ మొదటి శాతకర్ణి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అని తెలుస్తుంది. మొదటి శాతకర్ణి గురించి అనేక అంశాలు మనకు ఎవరి వల్ల తెలుస్తాయంటే ఇతని భార్య వేయించినటువంటి నాగనిక వేయించిన నానాగఢ్ శాసనం వల్ల తెలుస్తుంది. ఇతని భార్య పేరు మరి చూస్తే నాగనిక అని అన్నాం. నాగనిక, ఈ నాగనిక వేయించినటువంటి శాసనం సో నానాఘట్ శాసనము అని చెప్పేసి అన్నాం. నానాఘట్, ఈ నానాఘట్ అనే శాసనాన్ని వేయించింది అన్నాం. ఈ నానాఘట్ శాసనం వల్ల మనకు అనేక అంశాలన్నీ కూడా తెలుస్తాయని చెప్పేసి తెలుస్తుంది. నానాఘట్ శాసనాన్ని వేయించినది ఎవరు అన్నట్లయితే దిస్ నాగనిక అని చెప్పేసి అని అన్నాం. సో దిస్ దీనివల్ల మనకు అనేక అంశాలన్నీ తెలుస్తాయని చెప్పేసి అని అన్నాం. ఓకే, దీనివల్ల మరి చూసినట్లయితే అనేక అంశాలన్నీ కూడా తెలుస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అనేక అంశాలన్నీ సో తెలుస్తాయన్నాం. ఇది నాసిక్ శాసనం. నాసిక్ కృష్ణ శాతవాహన వేయించినటువంటి, ఈ కృష్ణ శాతవాహన వేయించినటువంటి నాసిక్ శాసనం అన్నాం. ఇదేమో మరి నానాఘట్ శాసనం అని చెప్పేసి అంటున్నాం. సో దిస్ ఇన్స్క్రిప్షన్ మరి చూసినట్లయితే సో ఇది ఏది అన్నట్లయితే నానాఘట్ శాసనం అని చెప్పేసి అన్నాం. నాగనిక వేయించినటువంటి నానాఘట్, ఈ నానాఘట్ శాసనం అనేది ఉన్నట్లుగా తెలుస్తుంది మనకు. ఓకే, ఎవరు వేయించారు? నాగనిక వేయించినటువంటి, నాగనిక వేయించినటువంటి ఈ నానాఘట్ శాసనంలో అనేక అంశాలన్నీ కూడా మరి తెలుస్తున్నాయని చెప్పేసి అన్నాం. ఈమె మహారాష్ట్ర పాలకుడైనటువంటి సో త్రాణకైరో కుమార్తె అని అన్నా. మరి నానాఘట్ శాసనం వల్లనే అనేక అంశాలన్నీ కూడా మనకు తెలియడం అనేది జరుగుతుంది అని అన్నాం. ఈమె మరి సో దిస్ ఈ నాగనిక మరి చూసినట్లయితే ఈమె గృహ తాపసి అనే బిరుదు ఈమెకుంది అని చెప్పేసి అని అన్నా. అదే రకంగా చరిత్ర బ్రహ్మచర్య అనే బిరుదు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నాగరికకు మరి ఏం బిరుదులు ఉన్నాయంటే చరిత్ర బ్రహ్మచర్య అనే బిరుదు ఉంది అన్నాం. చరిత్ర బ్రహ్మచర్య అనే బిరుదు ఉన్నట్లుగా తెలుస్తుంది. అదే రకంగా గృహ తాపసి అనే బిరుదు కూడా ఉంది అని అన్నారు. గృహ తాపసి అనే బిరుదు కూడా ఈమెకు ఉన్నట్లుగా తెలుస్తుంది. గృహ తాపసి అనే బిరుదు కూడా మరి ఉంది అని చెప్పేసి అని అన్నా. ఈమెకు మరి ఏం బిరుదులు ఉన్నాయన్నట్లయితే ఈ బిరుదులన్నీ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎవరికి సో ఈమెకు ఉన్నటువంటి బిరుదులు మరి చూసినట్లయితే సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సో టైటిల్స్ గృహ తాపసి అని చెప్పేసి అని అన్నా. సో అదే రకంగా మరి చూసినట్లయితే దేస్ సో దేస్ నానాఘట్ శాసనాన్ని వేయించింది నాగనిక. ఈ నాగనికకు ఉన్నటువంటి బిరుదులు మరి చూస్తే గృహ తాపసి అనే బిరుదు కనిపిస్తుంది. అదే రకంగా చరిత్ర బ్రహ్మచర్య అనే బిరుదు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అని అన్నాం. ఈమె ఎవరి భార్య అని అన్నా? మొదటి శాతకర్ణి గురించి అనేక అంశాలన్నీ తెలియజేసినటువంటిది ఈ నాగరిక వేయించిన నానాఘట్ అనేటటువంటి శాసనం. నానాఘట్ అని చెప్పేసి అని అన్నా. ఈ శాసనం అనేది అనేక అంశాలను సో దేస్ తెలియజేస్తుంది అని చెప్పేసి అని అన్నాం. మొదటి శాతకర్ణి మరి చూసినట్లయితే మొదటి వాళ్లలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచాడు. ఎందుకంటే సార్ 2 అశ్వమేధ యాగాలు చేశాడు, రాజసూయ యాగం చేశాడు, అగ్నిహోత్ర, అగ్నిహోమ, సో అనేక యజ్ఞయాగాదులన్నీ నిర్వహించిన ఘనత ఇతడిది. అశ్వమేధ యాగం చేసినట్లుగా తెలుస్తుంది. అశ్వమేధ యాగం చేసినటువంటి ఘనత అని చెప్పేసి అన్నాం. 2 అశ్వమేధ యాగాలు చేశాడని చెప్పేసి అన్నాం. రాజసూయ, వాజపేయ, ఆగ్నేయ, ఆంగీరసమయ, అగ్నిస్తోమ మొదలైన యజ్ఞాలన్నీ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. సో రాజసూయ అని అంటున్నాం. రాజసూయ యజ్ఞం చేసినట్లుగా తెలుస్తుంది. రాజసూయ. ఓకే, వాజపేయ ఈ వాజపేయ అనే దాన్ని కూడా మరి నిర్వహించడం జరిగింది అన్నా. సో దేస్ వాజపేయ అనేది 17 రోజులు జరుగుతుంది అన్నా. ఈ అశ్వమేధ యాగం 3 రోజులు జరుగుతుంది.
రాజు యొక్క అశ్వాన్ని వదిలివేస్తారు. ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా రాజ్యం మాదేని ఆక్రమించడం జరుగుతుంది. అశ్వమేధ యాగంలో రాజ్యం యొక్క బాగోగులు చూసి నిర్వహించేదే రాజసూయ యాగం అని చెప్పేసి అన్నాం. ఇక వాజపేయ చారియట్ రేస్ అని అన్నారు. రాజు యొక్క సంబంధించిన వాళ్లకు ఇతరులకు పోటీ అనేది ఏర్పడుతుంది. ఈ వాజపేయలో 17 రోజులు జరుగుతుంది అని చెప్పేసి అన్నా. ఇలా అనేక యజ్ఞయాగాదులను చేసిన వాడు ఇతడు. అశ్వమేధ, రాజసూయ, వాజపేయ, అగ్నిస్తోమ మొదలైనటువంటి యజ్ఞయాగాదులన్నీ నిర్వహించిన వాడు మొదటివాడైనటువంటి సదేశ్ చక్రవర్తి అని చెప్పేసి అని అన్నాం. అనేక యజ్ఞయాగాదులను నిర్వహించినట్లుగా తెలుస్తుంది. ఇతని కాలంలో మరి చూస్తే అనేక ప్రాంతాలన్నీ కూడా తన అధీనంలోకి వచ్చాయని చెప్పేసి అన్నాం. నంబర్ ఆఫ్ ఇవన్నీ కూడా అందుకే ఇతడు అనేక బిరుదులు కలిగి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ మొదటి శాతకర్ణి యొక్క బిరుదులుగానా చూసినట్లయితే ఈ మొదటి శాతకర్ణి యొక్క టైటిల్స్ ఏమున్నాయన్నట్లయితే ఇతనికి దక్షిణాపథపతి అని అన్నారు. దక్షిణాపథపతి ఇతనికి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతాన్ని తన అధీనంలో తెచ్చుకోవడం వల్ల ఇతనికి దక్షిణాపథపతి అని సో అదే రకంగా మల్లకరణి అని ఇతనికి మల్లకరణి అని, ఓకే, వీరుడు అని శూరుడు అని మహాన్ అని ఓకే మల్లకరణి అని, అప్రతిహత చక్రాని ఈ బిరుదులన్నీ కూడా తిరుగులేని చక్రవర్తి అని, అప్రతిహత చక్ర అని, మహాన్ అని, మల్లకరణి అని, దక్షిణాపథపతి అని. సో గొప్ప యోధుడు, మల్లకరణి అంటే గొప్ప యోధుడు. దక్షిణ భారతదేశాన్నంతా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి దక్షిణాపథపతి అని. ఇక వీరుడు, శూరుడు తన ధైర్య సాహసాలను తెలియజేసేటివి అని అన్నాం. మహాన్ అని, అప్రతిహత చక్ర ఈ బిరుదులన్నీ కూడా ఇతనికి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతని విజయాలు, ఓకే, సాహసాలు, అదే రకంగా కార్యక్రమాలన్నీ తెలియజేసిన శాసనమే నానాఘట్ శాసనము అని చెప్పేసి అన్నాం. నానాఘట్ శాసనము అని చెప్పేసి తెలుస్తుంది. ఈ నానాఘట్ శాసనాన్ని ఇతను మరణించిన తర్వాత వేయించింది నాగనిక అనే వాదన కూడా మనకు కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాం. ఎనీహౌ మరి చూసినట్లయితే ఈ శాతకర్ణి మరి చూస్తే మొదటి వాళ్లలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఇక మరి చూస్తే ఇతని కాలంలో ఇతని సమకాలికులు ఎవరున్నారు? ఇతని యొక్క సమకాలికులు మాగా చూసినట్లయితే మగధను పరిపాలించిన వాడు పుష్యమిత్ర శుంగ అని అన్నారు. శుంగులు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఓకే, మగధను పరిపాలించిన వాళ్ళు శుంగులు అని చెప్పేసి తెలుస్తుంది. పుష్యమిత్ర శుంగ ఉన్నట్లుగా తెలుస్తుంది. మగధ, పుష్యమిత్ర శుంగ అని అన్నాం. ఈ పుష్యమిత్ర శుంగ అనే అతను ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మగధ సామ్రాజ్యంలో ఆనాడు అని చెప్పేసి మనకు తెలుసు మగధలో. అదే రకంగా కళింగను పరిపాలించినటువంటి కళింగ రాజు అయినటువంటి ఖారవేలుడు, ఈ ఖారవేలుడు అనే చక్రవర్తి ఇతని యొక్క సమకాలికుడు అని చెప్పేసి అన్నాం. సో ఇతని సమకాలికులు మరి చూసినట్లయితే పుష్యమిత్ర శుంగ ఉన్నాడని అన్నాం. అదే రకంగా కళింగ ప్రాంతంలో మరి చూసినట్లయితే ఖారవేలుడు ఉన్నట్లుగా సమకాలికుడు తెలుస్తుంది. ఇండో గ్రీకు పాలకుడు డెమిట్రియస్ మినాండర్లు సమకాలికులు అన్నాం. ఇండో గ్రీకు తీసుకున్నట్లయితే ఇతని సమకాలికల్లో ఇండో గ్రీకు, సో వాళ్ళు ఎవరున్నట్లయితే వన్ ఈస్ డెమిట్రియస్ అన్నాం. ఇతన్నే దత్తమిత్ర అని పేర్కొన్నారు. డెమిట్రియస్ అనే అతను ఉన్నాడని, అదే రకంగా ఆ తర్వాత మరి దేస్ మినాండర్ అని అన్నా. భారతదేశానికి వచ్చిన తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వాడు మొదటివాడు మినాండర్. ఈ మినాండర్ నాగసేన బోధనల వల్ల ఇతడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా తెలుస్తుంది. మినాండర్, నాగసేన వీళ్ళిద్దరి మధ్య చర్చలన్నీ జరిగాయని, ఈ మినాండర్ నాగసేన జరిగిన మధ్యలో జరిగిన చర్చల ఫలితంగా రాయబడిన గ్రంథమే మిళింద పన్హా అని అన్నారు. మిళింద పన్హా. సో దేస్ ఇండో గ్రీకు పాలకుడు ఎవరంటే మినాండర్ అన్నాం. ఈ మినాండర్ ఎవరి వల్ల మరి దేస్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు? నాగసేన అని అన్నాం. నాగసేన అనేటువంటి బౌద్ధ సన్యాసి వల్ల. నాగసేన మినాండర్కు మధ్య జరిగిన చర్చల ఫలితంగా రాయబడిన పుస్తకమే మిళింద పన్హా అనే గ్రంథం అని చెప్పేసి తెలుస్తుంది. మిళింద పన్హా
ఈ మిలింద పన్హ అనే గ్రంథం రాయబడింది అని చెప్పేసి అన్నాం. ఇలా ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్ అని చెప్పేసి అన్నాం. ఇక చూసినట్లయితే కారవేలుడు ఇతని పైన దండయాత్ర చేశాడని కళింగ రాజైనటువంటి కారవేలుడు, ఓకే, ఈ కళింగ రాజైనటువంటి కారవేలుడు ఇతని పైన దండయాత్ర చేశాడని, ఈ కళింగ రాజైనటువంటి కారవేలుడు ఈ కారవేలుడు ఇతని పైన దండయాత్ర చేశాడని పితుండ నగరాన్ని పూర్తిగా నాశనమైందని, పితుండ నగరము అని అన్నాం. దీనికే ముషికా నగరం అని కూడా పేరు. ఈ పితుండ నగరము అనేది పూర్తిగా ధ్వంసం చేసి వెళ్ళాడని తన శాసనాల్లో అతడు పేర్కొనడం జరిగింది. కారవేలుడు వేయించిన శాసనం హతిగుంప శాసనం, గుంటుపల్లి శాసనాలు అని చెప్పేసి అన్నాం. వన్ ఈజ్ హతిగుంప అని అన్నాం, వన్ ఈజ్ గుంటుపల్లి అని చెప్పేసి అన్నాం. ఈ శాసనాల్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది కళింగ రాజు అయిన కారవేలుడు సమకాలికుడు. కారవేలుడు దండయాత్ర చేశాడని, కారవేలుడు మొదటి శాతకర్ణిని ఓడించాడని, అదే రకంగా ఏ రాజ్యాన్ని ఆక్రమించకుండానే వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. కానీ ఎవరు ఎవరిని గెలిచారనేది సంశయమని కొన్ని గ్రంథాలు పేర్కొనడం జరిగింది. కారవేలుడు గెలిచాడా లేదా మొదటి శాతకర్ణి గెలిచాడా అనేది సో దేశ్ తెలియదు సరిగ్గా అని చెప్పేసి కొందరు చెప్తే, సో దేశ్ కారవేలుడు వేయించినటువంటి హతిగుంప శాసనం మాత్రం, ఈ హతిగుంప శాసనం మాత్రం విజయం సాధించానని, ఈ మొదటి శాతకర్ణి తన చేతిలో ఓడిపోయినాడని హతిగుంప శాసనంలో పేర్కొనడం జరిగింది. ఇతడు వేయించిన శాసనాలు రెండు కారవేలుడు, వన్ ఈజ్ హతిగుంప, వన్ ఈజ్ గుంటుపల్లి శాసనాలు అని చెప్పేసి అన్నాం. ఈ గుంటుపల్లి శాసనాన్ని కూడా వేయించడం జరిగింది దేశ్ కారవేలుడు. ఇలా మరి కారవేలుని కాలంలో దండయాత్ర జరిగింది అనే విషయం కూడా తెలుస్తుంది. ఇని హావ్ యజ్ఞయాగాదుల్ని నిర్వహించినటువంటి ఘనత సో దేశ్ మొదటి శాతకర్ణిది అని చెప్పేసి అన్నాం. ఈ యజ్ఞయాగాదులన్నీ అశ్వమేధ యాగం చేశాడు, రాజసూయ యాగం చేశాడు, అగ్నిస్తోమ యాగం చేశాడు, అదే రకంగా వాజపేయ, ఇలా యజ్ఞయాగాదులన్నీ నిర్వహించినట్లుగా తెలుస్తుంది ఈ దేశ్ మొదటి శాతకర్ణి అన్నాం. మొదటి శాతకర్ణి ఈ యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞానంతరం మరి బ్రాహ్మణులకు గ్రామాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అన్నాం. 13 గ్రామాలను దానం చేశాడని, ఈ గ్రామాలను ఇచ్చే పద్ధతి విళకాలం ఇచ్చే వచ్చింది అని చెప్పేసి అన్నాం. గ్రామాలు ఇచ్చే పద్ధతి 13 గ్రామాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. అదేవిధంగా 43,102 గోవులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 43,102 గోవులను ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నాం. గోవులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ బ్రాహ్మణులకు అని చెప్పేసి అన్నాం. అదే రకంగా 27,000 గుర్రాలు ఇవ్వడం జరిగింది అని అన్నాం. 27,000 గుర్రాలు కూడా ఇచ్చాడు ఇతడు అని చెప్పేసి అన్నాం. 27,000 గుర్రాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. తర్వాత వెండి నాణ్యాలు 36,000 వెండి నాణ్యాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 36,000 ఈ వెండి నాణ్యాలను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే వెండి నాణ్యాలకు ఏమని అన్నాం, కార్షపణాలు అని చెప్పేసి ఏని అన్నాం. ఈ వెండి నాణ్యాలను ఏమని అన్నామంటే కార్షపణాలు అని చెప్పేసి అన్నాం. ఇలా ఇవన్నీ కూడా సదేశ్ ఇవ్వడం జరిగింది యజ్ఞం చేసిన తర్వాత అని అన్నాం. మొదటి శాతకర్ణి 13 గ్రామాలు దత్త చేశాడు, ఇవ్వడం జరిగింది, అగ్రహారాలు ఇవ్వడం జరిగింది అని, అదే రకంగా 43,102 గోవులు ఇచ్చాడని, 27,000 గుర్రాలు ఇచ్చాడని, 36,000 వెండి నాణ్యాలు ఇచ్చాడని, ఇవన్నీ కూడా యజ్ఞం చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అని అన్నాం. ఓకే, సో ఆనాడు మరి చూసినట్లయితే భూమిని నివర్తనాలు అని పిలిచేవాళ్ళు. ఇలా మరి గ్రామాల్లో వచ్చే ఆదాయం, 13 గ్రామాల్లో వచ్చే ఆదాయం వాళ్లే తీసుకోవాలని, దీనికి శిస్తు లేదు, శిస్తు కట్టాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్లుగా తెలుస్తుంది. ఇలా గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన వాడు ఈ మొదటి శాతకర్ణి అని చెప్పేసి అన్నాం. మొదటి శాతకర్ణి గురించి అనేక అంశాలన్నీ మనకు నాగరిక వేయించిన నానాఘట్ అనే శాసనం వల్ల తెలుస్తాయి. ఇతనికి మల్లకర్ణి అని, మహాన్ అని, వీరుడు అని, శూరుడు అని, అప్రతిహత చక్ర అని, దక్షిణాపదపతి అని ఇన్ని బిరుదులు కలిగిన వాడు ఇతడు అని చెప్పేసి అన్నాం. మరి ఇతను ఏ ప్రాంతాల వరకు వెళ్ళాడు అంటే అస్మక వరకు వచ్చినట్లుగా తెలుస్తుంది. అస్మక ఎక్కడుంది రాజ్యం అంటే నిజామాబాద్, తెలంగాణలో ఉన్నటువంటి నిజామాబాద్ అస్మక రాజ్యం అని చెప్పేసి అన్నాం. ఇతను ఏ ప్రాంతాలు తమ అధీనంలోకి తీసుకున్నాడు అస్మక అని చెప్పేసి అన్నాం. అస్మక రాజ్యం అని అన్నాం. అకర అనేటటువంటి ప్రాంతం కూడా అదే రకంగా మరి చూసినట్లయితే దేస్ ములక ఔరంగాబాద్ ప్రాంతం అని చెప్పేసి అన్నాం.
అస్మక అకర మూలక ఈ ప్రాంతాలన్నీ తన అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేసినటువంటి ఘనత ఇతడిది అని చెప్పేసి ఏని అన్నాం. ఇలా సో మరి ఇదే సౌరంగాబాద్ వరకు ఉన్న ప్రాంతాలన్నీ కూడా తన అధీనంలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాం. ఇలా గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన నిజామాబాద్, అదే రకంగా సో మరి మాళ్వా, ఈ మాళ్వా ప్రాంతం అనేది కూడా తన అధీనంలోకి తెచ్చుకొని పరిపాలన చేసినటువంటి ఘనత అని చెప్పేసి అన్నాం. ఈ విధంగా గొప్ప చక్రవర్తిగా మొదటి శాతవాహనలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచినటువంటి ఘనత ఎవరిది అన్నట్లయితే దేశ్ మొదటి శాతకర్ణి అని చెప్పేసి అని అన్నాం. అనేక బిరుదులు ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనకు ఏదో ఒక పాయింట్ అయితే ఇందులో అడుగుతాడు. ఎందుకంటే సో ఎన్ని గ్రామాలు దత్త చేశాడని కానీ లేదా ఎన్ని గోవులు ఇచ్చాడని కానీ అదేవిధంగా మరి ఏ యజ్ఞాలు చేశాడని కానీ లేదా అట్లా ఏదో ఒక క్వశ్చన్ మనకు ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి అంటున్నాం. ఫస్ట్ క్యారెక్టర్ శ్రీముఖ శాతవాహన చూసాం, రెండవది కృష్ణవాహ శాతవాహన చూసాం, మూడవది మరి చూసినట్లయితే మొదటి శాతకర్ణి గురించి చూడడం అనేది జరిగింది. గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన ఇతని గురించి కూడా చూసాం. ఓకే, సో దేశ్ ఈ మూడు క్యారెక్టర్లు చూసాం. నెక్స్ట్ క్లాస్లో మరి చూసినట్లయితే ఇతని కుమారుడైనటువంటి వేదశరి గురించి, అదే రకంగా పూర్ణోత్సంగ లేదా స్కందస్తంభి రెండవ శాతకర్ణి, తర్వాత ఇంపార్టెంట్ 30 మంది రాజులు అందరు ఇంపార్టెంట్ కాదని అన్నాం. కానీ ఇంపార్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ క్షుణ్ణంగా బోర్డు మీద రాసి ఒక్కొక్కటే చర్చిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.